హాయ్ ఎవ్వరూ లేరు నేను ఒక్కదాన్నే హ్యాపీగా నా చాక్లెట్లు తినొచ్చు లాలలలలా లాలదంగా స్వప్న ఒక్కదానివే ఏం చేస్తున్నావు ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తున్నా నీకెందుకు ఆహా ఏదో దాచుకొని మెక్కుతున్నట్టున్నావు ఏమిటవి చాక్లెట్లు ఏం నీవు మెక్కలేదా నీ చాక్లెట్లు అన్నీ మెక్కేసి ఇప్పుడు నా మీద పడ్డావా ఓ చాక్లెట్లా ఏవి ఆ అమెరికా చాక్లెట్లేనా ఇంకా ఉన్నాయా చాలా బాగున్నాయి కదూ నేను అప్పుడే తినేసా నీవింకా దాచుకున్నావా దాచుకున్నాను కాబట్టి ఇప్పుడు తింటున్నా సరే సరే స్వప్న చాలా మంచి పిల్లవు కదా చాలా తెలివైన దానివి కూడా కదా ఆహా అబ్బా అలాగా మాకు తెలీదులే ఇంతకు నన్ను ఇంతగా పొగడడం దేనికో ఏమిటి ఇది పొగడతనా మాట అంటున్నాను ఏం నీవు మంచిదానివి కాదా దానివి కాదా తెలివైన దాన్నే అందుకే కదా స్కూల్లో టీచర్లు అందరూ నన్ను మెచ్చుకుంటారు కదా అందుకే నేను ఉన్న మాట అంటున్నాను నీవేమో పొగుడుతున్నాను అంటున్నావు లేదు ఇది ఖచ్చితంగా పొగడతనే నీవు కావాలని నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నావు మునగ చెట్ట ఎక్కడుంది నువ్వు నేల మీదే ఉన్నావుగా మరి మునగ చెట్టు ఎక్కానంటావేమిటి హలో బ్రదర్ మరీ అమాయకంగా నటించకు నేనేం అమాయకురాలిని కాదు నువ్వు దానివి స్వప్న పైగా మంచిదానివి కూడా సరే సరే ఇంతకు ఏంటి విషయం అసలు విషయం చెప్పు ఏం లేదు స్వప్న ఆ చాక్లెట్లు చాలా బాగుంటాయి కదా అవును ఎవరు కాదన్నారు మీరందరు కూడా తిన్నారుగా అవును మరి ఏం లేదు నాకు ఒకటి ఇస్తావా అది సంగతి ఇదిగో ఇప్పుడు బయటపడింది అసలు విషయం ప్లీజ్ ప్లీజ్ స్వప్న ఒక్కటి చాలు ఆశ చదువు చెప్పడం కూడా ప్లీజ్ ప్లీజ్ స్వప్న అట్లా అనకు ఒక్కటివ్వు చాలు అందుకు బదులు నువ్వేమడిగినా ఇస్తా సరేనా సరే అయితే నాకు నీ కలర్ పెన్సిల్స్ కావా ఇస్తావా ఓ ఇస్తా తీసేసుకో సరే ఇదిగో చాక్లెట్ మాట తప్పకూడదు ప్రవీణ్ స్వప్న ఇద్దరే వచ్చారా ఆనంద్ స్వరూప ఇంకా రాలేదా రాలేదు మాస్టారు ప్రవీణ్ కూడా ఇప్పుడే వచ్చాడు అదిగో ఆనంద్ స్వరూపలు మాటల్లోనే వస్తున్నారు నమస్తే కొంచెం పర్వాలేద్రా నేను ఇప్పుడే వచ్చా సరే పదండి అందరం అక్కడ కూర్చుని మిగిలిన కథ చెప్పుకున్నాం కూర్చోండి కథ ఎంతవరకు వచ్చింది అదే మాస్టారు ఇప్కాలకు కవల పిల్లలు పుట్టారు పెద్దవాడు ఏసావు చిన్నవాడు యాకోబు ఏసావు దృఢంగా ఉంటాడు వేటకెళ్ళేవాడు చిన్నవాడు గొర్రెలు కాస్తూ అమ్మ పట్టుకొని తిరిగేవాడు పెద్ద కని తనకు మాంసం తెచ్చి పెడతాడనిసాకు ఇష్టపడేవాడు యాకోబు ముద్దుగా ఉంటాడని తన చుట్టే తిరుగుతూ ఉంటాడని రిప్కా ఇష్టపడేది అవునర్రా మీరు బాగానే గుర్తుపెట్టుకున్నారు ఇదిలా ఉంటే ఒకరోజు ఏసావు వేటకెళ్ళాడు ఏదీ దొరకలేదు మంచి ఎండ పొద్దున చెమటలు కక్కుకుంటూ ఇంటికొచ్చాడు బాగా ఆకలేస్తోంది ఇంట్లోంచి గుమగుమ వాసనలు వస్తున్నాయి లోనకెళ్లి చూస్తే యాకోబు ఏదో వండుతున్నాడు ఏసావుకు నోరూరింది ఆకలి దంచేస్తోంది అది తనకు పెట్టమన్నాడు యాకోబు బాగా ఆలోచించాడు ఏసావును బుట్టలో వేసుకోవడానికి ఇదే మంచి అదను అనుకున్నాడు తనకు జ్యేష్ఠత్వం ఇస్తే తను వండింది పెడతానంటాడు జ్యేష్ఠత్వమా అదేంటి మాస్టారు జ్యేష్ఠత్వం అంటే పెద్ద కొడుకు అంతస్తు అంటే యాకోబే పెద్ద కొడుకని ఏసావు అంగీకరించాలన్నమాట అది మాస్టారు ఏసావే పెద్దోడు కదా పెద్దోడు కానీ ఏసావు జ్యేష్ఠ హక్కును యాకోబు ఇలా కొట్టేయాలనుకున్నాడు హక్కును పొందితే ఆ రోజుల్లో పెద్ద కొడుక్కి మాత్రమే జ్యేష్ఠ హక్కులుండేవి జ్యేష్ఠ హక్కు ఉన్నవారికే తండ్రి వారసత్వ దీవెనలు ఆస్తులు సంపదలు దక్కేవి జ్యేష్ఠ హక్కు ఉన్నవారి కింద మిగతావారు పనులు చేయాలి అధికారమంతా జ్యేష్ఠ హక్కు ఉన్నవారికే ఉంటుందన్నమాట మరి ఆకలి మీద ఉన్న ఏసావు ఇవేం ఆలోచించలేదు ముందు తన ఆకలి తీర్చుకోవడమే ముఖ్యం అనుకున్నాడు అందుకే యాకోబుతో సరే అన్నాడు అయితే యాకోబు నమ్మలేదు ప్రమాణం చేసి చెప్పమన్నాడు ఏసావు అందుకు అంగీకరించి ప్రమాణం చేసి తన జ్యేష్ఠ హక్కును వదులుకున్నాడు అప్పుడు యాకోబు తన చేసిన వంటకాలు ఏసావుకిచ్చాడు ఏసావు దాన్ని ఆత్రంగా ఆవురావురుమని తిని వెళ్ళిపోయాడు కాని తను చేసిన ప్రమాణాన్ని పెద్దగా పట్టించుకోలేదు మరి ఈ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసా మాస్టారు ఇస్సాకు ఈ విషయం తెలీదు కానీ రిప్కాకు తెలుసు యాకోబు జరిగిన విషయాలన్నీ ఆమెతో చెప్పాడు అందుకు రిప్కా ఆనందపడింది కాని యేసావు మొరటువాడు కోపిష్టి కాబట్టి యాకోబును జాగ్రత్తగా ఉండమనింది సమయం వచ్చినప్పుడు తానే తగిన ఉపాయం చెబుతానంది తండ్రితో ముందుగా ఏ విషయం చెప్పవద్దంది ఏమీ జరగనట్టే ఉండమనింది సమయం వచ్చినప్పుడు అంటే ఏ సమయం అదే తల్లి పుత్రుని దీవించే సమయం వస్తుంది కదా అప్పుడన్నమాట చనిపోయే ముందు తండ్రి జ్యేష్ఠపుత్రుని దీవించి తన వారసత్వాన్ని అప్పగించడం వాళ్ల ఆచారం అలాగే ఆ తర్వాత అంతా మామూలుగానే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అప్పుడు అబ్రహాము కాలంలో వచ్చినట్టే ఇప్పుడు కూడా ఇస్సాకు అభిమెలేకు రాజుగా ఉన్న ఫిలిప్పీయ దేశంలో గెరారుకు వెళ్లాడు అక్కడ ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమై ఈజిప్టుకు వెళ్ళొద్దని అక్కడే ఉండిపోమన్నాడు అందువల్ల ఇస్సాకు గెరారులోనే ఉండిపోయాడు ఇస్సాకు ఆ దేశంలో భూమి సాగు చేశాడు దేవుని దీవెన వల్ల అతనికి విస్తారమైన పంటలు పండాయి తొందరలోనే అనేక మంది దాసదాసీలతో గొప్ప సంపన్నుడయ్యాడు అది చూసి అక్కడి ప్రజలు ఈర్షపడ్డారు రాజు ఇస్సాకును గెరారి వదిలి వెళ్లమన్నాడు లేక ఇస్సాకు నగరానికి దూరంగా ఉన్న లోయలో గుడారం వేసుకున్నాడు అక్కడ తన తండ్రి అబ్రహాము తవ్వించిన పాడుబడిన బావిని మరలా తవ్వించాడు నీరు సమృద్ధిగా పడింది కానీ ఫిలిప్పియ్యలోని అసూయాపరులు దాన్ని సొంతం చేసుకున్నారు ఇస్సాకు మరో పాత బావిని తవ్వించాడు దాన్ని కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇక చేసేది లేక కొంచెం దూరంలో ఇస్సాకు మరోచోట మరో బావి తవ్వించాడు దానికోసం ఎవ్వరూ రాలేదు దాంతో దేవుడు తనకు ఇవ్వనున్న స్థలం ఇదేనని ఇస్సాకు తెలుసుకున్నాడు అక్కడ నుండి తర్వాత బెర్షేబాకు వెళ్ళాడు అక్కడ దేవుడు ప్రత్యక్షమై అభయమిచ్చాడు అక్కడ బలిపీఠం నిర్మించి దేవునికి కృతజ్ఞతా బలి సమర్పించి అక్కడే నివాసం ఏర్పరచుకున్నాడు అక్కడ మరో చోట కూడా వేరే బావిని త్రవ్వించాడు నీరు సమృద్ధిగా పడింది ఆ ఊరి పేరు చివరకు ఇస్సాకు అక్కడ ప్రశాంతంగా జీవించాడు అమ్మయ్య చివరకు బెర్సేబాలో స్థిరపడ్డాడన్నమాట అవునర్రా ఇస్సాకు అక్కడ పంటలు పండిస్తూ అందరితో మంచిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు దేవుడు అతనికి తోడుగా ఉండి దండిగా దీవించాడు మరి మాస్టారు ఏసావు అక్కడున్న స్థానికులతో చేరి స్నేహం పెంచుకున్నాడు తనకు నలభై సంవత్సరాల వయస్సు రాగానే అక్కడున్న అమ్మాయిల్ని ఇద్దరిని పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చాడు వారి తల్లిదండ్రులకు దేవుని పట్ల విశ్వాసం లేదు తినడం తాగటం సుఖాలు అనుభవించడమే వారి పని వారితో ఇస్సాకు రిప్కాలు విసిగి బేసారిపోయారు వారి ఆగడాలు ఇస్సాకు రిప్కాల మనస్సులను నొప్పించాయి పైగా ఇస్సాకు వయస్సు మళ్ళడంతో కంటిచూపు మసకబారింది కనుచూపు లేనందువల్ల ఇంటి వద్దే ఉండాల్సొచ్చింది అయ్యయ్యో పాపం మరి కంటిచూపు మళ్ళీ రానేలేదా ముసలివాడైపోయాడని చెప్పారుగా మాస్టారు మరి ఎలా వస్తుంది అంటే చనిపోయే వరకు అలాగే గుడ్డివాడగానే ఉన్నాడా అవునమ్మా అందుకే ఇక ఇంటి బాధ్యతలన్నీ పెద్ద కొడుక్కి అప్పచెప్పి ప్రశాంతంగా కన్నుమూయాలనుకున్నాడు